బాగున్నారా? బాగానే ఉన్నాను సార్. ఏం చేస్తున్నారు? సెల్కెలా ఏం చేస్తారు? గడ్డిపండికి వచ్చాను సార్. గడ్డిపండికి వచ్చిరా? ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా వారం రోజుల్లో, ఎవరు కొట్టేస్తారు మీరు? తెలంగాణకు. ఎందుకు తెలంగాణకి? తెలంగాణకి సార్. తెలంగాణ అంటే టీఆర్ఎస్ సార్ చేతుల్లో నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ కాలువ ఇచ్చింది, మాకు పుష్కలంగా పంటలు వంతున్నాయి, మేము అందరం బతున్నాం వర్షకూలు పోకుండా. ఇంతవరకు పంటలు లేకుండా, నీళ్ళు లేకుండా వర్షకూలు వెళ్ళిపోతుంది, పట్టణాలు పోతుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ ఫుల్ అయింది, నీళ్ళు ఫుల్ అయినాయి, 24 గంటలు మంచిగా బతాం సార్. పంటలు బిమ్మలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కేసీఆర్ మీదేనా ఇది? ఏరే వాళ్ళది, ఎల్మోలది. గడ్డి కొనుక్కున్నా సరే. మీరు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మంచి నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, టీఆర్ఎస్ కోసం మా గొల్ల గొల్ల కూరల గొల్లు ఇచ్చింది. మీరు గొల్ల గొల్లలేదు? మీకు వచ్చినాయి మంచిగా 21 వచ్చినాయి. బడ్డీలు వచ్చింది సార్. టీఆర్ఎస్ మేము గొల్లలో మాకు గొర్రెలు వచ్చినాయి. గొర్రెలు వచ్చినాయి? ఎన్ని గొర్రెలు వచ్చినాయి? 20. 20 గొర్రెలు ఉందా? మీకు ఏమన్నా ఉంది సార్? వచ్చిందా రైతు బంధు పథకం? వచ్చింది. బాగున్నారా? బాగున్నా. ఎవరు మీది? దొడపల్లి. దొడపల్లి దొడగుంటపల్లి. దొడగుంటపల్లి పెద్దమంది మండలం. పెద్దమందడు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తున్నారు? ఎవరు చెప్పి అవసరం లేదు, మీరు కూడా మాకు ఏం చేసుకునే అవసరం లేదు. కావాలని కళ్ళు మూసుకునే సార్. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలన చేసిండ్రు, టీఆర్ఎస్ టీడీపీ పరిపాలన చేసింది, ఏమైనా మనకు వేసింది, అందుకోసం దీనికి వేయాలనుకున్నాం. కారు బొమ్మకి వేస్తాం మేము. సార్ ఇన్ని దినాలు మేము కాంగ్రెస్కు ఓటు వేసుకుంటూ వచ్చినాం, తెలుగుదేశానికి ఓటు వేసుకుంటూ వచ్చినాం. అయితే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏది మన తెలుగుదేశాన్ని మన దళిద్రం వదిలించుకోవాలనుకుంటే మళ్ళా పట్టించుకుంటున్నారు. దానివల్ల మేము ఇంకా అదే అయిపోయి ఇప్పుడు ఎక్కువ శాతం కారు గుర్తుకేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఆయన పనులు మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మాకు అన్ని కళ్యాణ పథకం కానీ గోర్లు కానీ మా కకాయలకు మా బిడ్డలకు వచ్చినాయి. వచ్చినాయి? ఎంత వచ్చింది? 116. 116. ఇంకా అన్నీ మన మా గొల్లకు కానీ గొర్రెలు రైతు పథకం అన్ని. వనపర్తి నియోజకవర్గానికి చిన్నారెడ్డి రావాలి, ఎమ్మెల్యే గారు మాకు నిరంజన్ రెడ్డి రావాలి సార్. నిరంజన్ రెడ్డి రావాలి. ప్రభుత్వం? ప్రభుత్వం కేసీఆర్ రావాలి సార్. కేసీఆర్ రావాలి. మాకు రెండు రావాలి సార్. ఎందుకంటే మాకు ఇలా మేము ఇలా ఇక్కడ ఉన్నామంటే ఆయన అదే పుణ్యం, లేకపోతే ఇదివరకు హైదరాబాద్కు ఎక్కడో పోతుంటుంది, ఊళ్ళో నాలో వేసుకొని బతున్నాం ఇలా. అందుకు మాకు అదే ప్రభుత్వం కావాలి. సరే ఆయన చేస్తున్నాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏం చేయలే. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకే చేస్తాం మేము ఎక్కువ. కారు గుర్తే ఉంది. నిరంజన్ రెడ్డి? నిరంజన్ రెడ్డి రావాలి, కేసీఆర్ రావాలి. మాకు ఈ కాంగ్రెస్ వల్ల దొంగముటలు అవి అంతే సార్. మేము చెప్పేది ఇదే, మేము వేసేదే కారు గుర్తుకు. ఓకే అంకుల్, బాగున్నారా? బాగున్నా. ఇట్లా ఈ టైంలో ఈ టైం వచ్చారు? ఆయన దేవుని దయ వల్ల వచ్చాం. సరే ఇప్పుడు మీరు మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 50 ఏళ్ళు. సరే ఇప్పుడు మీరు వారం రోజుల్లో ఓటింగ్ వస్తుంది కదా, ఓట్లు వస్తున్నాయి, ఇప్పుడు ఎవరు కొట్టేస్తారు మీరు? టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్కే? టీఆర్ఎస్ పనులు మంచి జరుగుతుంది కాబట్టి టీఆర్ఎస్. అంటే ఏమేమి పనులు జరిగినాయి మీకు ఇంతవరకు? బాగానే జరిగినాయి. భాగీరథ మిషన్, కళ్యాణ పథకం మంచిగా జరుగుతుంది. గొర్రెలు కానీ చేపలు కానీ బాగానే జరుగుతాయి. ఈ 4 ఏళ్ళలో పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు ఈ ముందు ముందు కూడా బాగా చేస్తారని ఆ నమ్మకంతో. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రావాలా? కేసీఆర్ రావాలని. ఓకే, మీరు ఓటు ఎవరికి వేస్తారు మరి? కేసీఆర్కి. కేసీఆర్కి వేస్తారు. బానే ఉండబ్బా. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు వేస్తావా? వేస్తా. ఎవరికి వేస్తావు? కేసీఆర్. కేసీఆర్ కా? ఎందుకు? నీళ్ళు ఇచ్చినందుకు. నీళ్ళు ఇచ్చినందుక? ఊరు చెప్పమ్మా, నీళ్ళు ఇచ్చినందుక. అవును. వచ్చింది ఎందుకు? రాలే. ఎందుకు రాలే? రైతు బంధు అంటే పైసలు కదా. ఎకరా ఎకరకు 4,000 ఇచ్చిరా? మొన్న వచ్చినాయి. మొన్న వచ్చినాయి. మొన్న వచ్చినాయా? మీరు మరి కేసీఆర్కి ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు పథకం వచ్చినందుకు మీరు కేసీఆర్ కొట్టేస్తారు? బాగున్నారా? బాగానే ఉన్నావు. ఏమైంది సంతులు కదా, ఎవరు కొట్టేస్తారు? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ అంటే కాంగ్రెస్ కా టీఆర్ఎస్ కా? కాంగ్రెస్ కా టీఆర్ఎస్ కా? కారు గుర్తు. కారు గుర్తు కా? ఎందుకు కారు గుర్తు వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే నీళ్లు వచ్చినవి, ఇంత బతుకుతున్నాం, పంటలు వంతున్నాయి,
ఏ ఆయన వల్లనే ఇప్పుడు ఇంత తిండి తింటున్నాం. ఇప్పుడు మీకు పొలం ఉందా? పొలం ఉంది, ఉన్నందుకే. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. రైతు బంధు పథకం వచ్చింది? అవును, ఇంకా 50 వచ్చింది. ఎన్ని వచ్చినాయి? ఎకరం కా 4000. 4000 వచ్చినాయి. ఇప్పుడు మరి ఇంకా మీ ఊరికి ఏమేమి చేసిండు? మంచి పనులు బాగానే చేస్తున్నాడు. ఎకరం కా మళ్ళీ 4000 ఇస్తున్నాడు. ఇంకేం తక్కువ? 50 పింఛన్లు బాగానే, 1000 రూపాయల పింఛన్ల అన్ని బాగానే ఉన్నాడు కదా. ఆయన వచ్చే చూసి పోయిండు, వెళ్ళ కాలువలు గిల్లులా వెళ్ళ చూసిపోతున్నాడు. ఆయనకే వేయాలి ఇప్పుడు వీళ్ళు. చిన్నారెడ్డికి వేయం. ఈ రథ కటకారు దీపవాల్సిందే చిన్నారెడ్డి. అన్న బాగున్నా? బాగున్నా. ఏం పేరు? నా పేరు మునిగా. మునిగా? మొగలయ్య. మొగలయ్య, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు వేస్తారా? వేస్తాం. ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ కు. టీఆర్ఎస్ కి? ఎందుకు టీఆర్ఎస్ కి? అవునన్నా, మాకు పని చూపించింది ఆయన. ఏమేమి మీకు ఏం పని చూపించిండు? అవును, మీకు ఇట్లా కష్టం చేసుకుని బతుకని చూపించాడు. గోవి పొలాలు తోడ్లు పండించాడు, నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ పొలానికి నీళ్ళు వచ్చినాయి? వచ్చినాయి. రైతు బంధు పథకం వచ్చిందా? వచ్చింది. ఇవన్నీ మీకు నచ్చినాయి కాబట్టి? నచ్చిన ఆయనకి వేస్తాం. టీఆర్ఎస్ కోట వేస్తారు. చెప్పండి. బాగున్నారా? బాగానే ఉన్నాం. తిన్నారా? అన్నం తిన్నాం. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా. అవు, ఓటు ఎవరికి వేస్తావు? మేము తెలంగాణ. ఎందుకు తెలంగాణకు? ఎందుకంటే మాకు అన్ని మంచి మంచి పనులు చేసింది కాబట్టి దానికి వేస్తాం. ఏమేం పనులు చేసిండు మీకు? మాకు నీళ్ళు వచ్చినాయి, ఎకరాకు 4000 వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. అందుకు మేము తెలంగాణకి వేస్తాం. తెలంగాణకి వేస్తాం. అంకుల్ చెప్పండి. బుద్ధారమేనా మీది? బుద్ధారం. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అందువల్ల మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఇంకా రెండు ఎవరికంటే ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పలేము. అంటే మీరు అనుకుంటారు కదా వీళ్ళకి ఓటు వేస్తారు? అనుకుంటే ప్రభుత్వం ఎక్కడ ఇది ఉందో, మాకు అనుకూలంగా ఎవరు పని మంచిగా చేస్తున్నారో. మీకు ఎవరు అనుకూలంగా చేసి? అనుకూలంగా అంటే నీరేంద్ర సార్ మంచిగా ఉన్నాడు, చిన్నారెడ్డి సార్ మంచిగా ఉన్నారు. ఇంకా ఇంకా ఆడిపోయినా ఇంకా తెలియదు ఇంకా ఎట్లా ఉంటుంది. అంటే మీరు కానీ మాకు మంచిగా పనులు నడుస్తున్నాయి ఇక్కడ. అదే ఊర్లో అందరూ చాలా మంచి పనులు నడుస్తున్నాయి. మాకు ఏ నాయకుడు వల్ల ఏ నాయకుడు అంటే ప్రస్తుతానికి గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అందులో మాకు అనుకూలంగా నీళ్లు ఉన్నాయి, సత్యశామలం వాటర్ ఉన్నాయి, మంచిగా భగీరథ మిషన్ వాటర్ వస్తుంది, మంచిగా చెరువులో నీళ్లు, చెక్ డ్యాంలో నీళ్లు. బుద్ధారం గ్రామంలో పెద్ద ఊరు ఇది, మండల 4 తాండాలు ఉన్నాయి. ఆ తాండాలు మంచిగా సత్యశామలంగా ఉంది మాకు ఇక్కడ, ఏమి ఇబ్బంది లేదు. మరి మీ ఓటు? మా ఓటు అంటే ఇంకా చెప్పలేము అప్పటికి. అంటే అనుకుంటారు కదా, అనుకుంటారు అంటే 5 ఏళ్ళ ప్రయత్నం అంటే ఇప్పుడు ఇందాక చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు చదువుతున్నారు, అందరికీ సరే అంటే అంటారు. కానీ ఆడిపోయినా ఇంకా ఇంకా గవర్నమెంట్ ఏది ఉందో, మాకు అనుకూలంగా పని చేసిన వాళ్ళు మనం సహకారం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది, ఈ రెండు ప్రభుత్వాల్లో ఏది బాగా చేసినా మీరు అనుకుంటారు? ఏ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి గవర్నమెంట్ నడుస్తుంది కదా, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ ఉంది అంతే. అంటే ఇప్పుడు మరి ఇంకా వారం రోజుల్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఈ వారంలో అయిపోతుంది. ఇంకా 10 రోజులు అయితే కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అవుతుంది. మరి ఈ కాంగ్రెస్ మహాకూటమిలో వస్తే బాగుంటుందా, టీఆర్ఎస్లో వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు కదా, ఎవరిని అనుకుంటున్నారు మీరు? ఏ వ్యక్తి అయినా మంచి వ్యక్తి ఉండాలా, మాకు పనులు జరపాలా అంతే. అంటే ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డి అయితే బాగుంటుందా, చిన్నారెడ్డి అయితే బాగుంటారా? ఇప్పుడు చిన్నారెడ్డిని 4 సార్లు చూసారు మీరు? చూసిన. నిరంజన్ రెడ్డిని ఒకసారి చూడలేదు. చూడాలి అని ఉంది అందరికి. చూసిన అతను బాగా చేసిందా, లేకపోతే ఒకసారి చేయని అతను బాగున్నాడా అని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇందాక చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది ఉన్నది అది, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేది ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలి అంతే. ఒకసారి నా ఛాన్స్ ఇవ్వాలా అంతే. మీరైతే టీఆర్ఎస్ కోటేస్తారండి అంతేనా? ఓకే అంకుల్, బాగున్నా? బాగున్నా. ఇప్పుడు వారం రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తావు నువ్వు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్కి? నీళ్లు అవి వచ్చినందుకు వ్యవసాయం చేసుకుంటున్నాం కాబట్టి చేస్తాను. ఇప్పుడు నీకు పొలం ఉందా? ఉంది. ఎంత ఉంది పొలం? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. మీకు పంటకు నీళ్ళు వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి, 2 పంటలకు వస్తున్నాయి. పంట పండిందా? మంచిగా పండిందా? మంచిగా పండింది. ఇప్పుడు అందుకే కేసీఆర్ కోటేయాలనుకుంటున్నావు? కేసీఆర్ కోటేయాలా. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎవరు అభివృద్ధి చెందితే వాళ్ళకి వెళ్ళాల్సింది అంతే. ఇప్పుడు మీకు ఎవరు అభివృద్ధి చెందిరు చెందిచ్చారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చేశారు, ఇప్పుడు కొత్తగా ఏమో చూడాలి. అంటే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోవాలనుకుంటున్నారా? అంతే. అంటే ఎవరు కొత్తగా? ఎవరు మంచి అభివృద్ధి చేస్తే వాళ్ళే అని చెప్పినాయి కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేశారా, టీఆర్ఎస్ వాళ్ళు అభివృద్ధి చేశారా? ఎవరు అనేది ఏం లేదు, ఇంతమందికైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ చేశారు, ఇంకా ఇప్పుడు చూడాలి. మహాకూటమి వాళ్ళు ఎన్నుకుంటారా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు ఎన్నుకుంటారా? ప్రజల చేత ఉన్న నిర్ణయం. అంటే మీరు మీరైతే ఓటు వేస్తారు కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? ఉన్న పరిస్థితి నడుస్తుంది కాబట్టి అది నడుస్తుంది, అదే పరిస్థితులు. ఇప్పుడు మీ వనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు నిరంజన్ రెడ్డి చేస్తాడు కాబట్టి చేస్తాను. నిరంజన్ రెడ్డికి ఓటేస్తారు. ఏమన్నా బాగున్నా? బాగున్నా. చల్లగా పడుకున్నావా? పడుకున్నా. తిన్నారా అన్నం? తిన్నాం. సరే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు మీరు?
ఇందులో మీ ఊరికి నిరంజన్ రెడ్డి బాగా చేసిందా చిన్నారెడ్డి బాగా చేసిందా? నిరంజన్ రెడ్డి మంచి చేసింది. నిరంజన్ రెడ్డి ఏమేమి పనులు చేసింది నిరంజన్ రెడ్డి? నీళ్ళు వచ్చాడు ఇప్పుడు పింఛన్ అంటే అవి అంటే ఇవి అంటే మంచి చేసిండు. ఇప్పుడు మీకు నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. మీకు పొలం ఉందా? ఉంది. ఎంత ఉంది పొలం? ఎకరన్నర ఉంది. రైతు బంధు పథకం వచ్చిందా? వచ్చింది. సరే ఇప్పుడు మరి మీ ఓటు చిన్నారెడ్డికి ఇస్తారా నిరంజన్ రెడ్డికి? నిరంజన్ రెడ్డికి. నిరంజన్ రెడ్డికి. నిరంజన్ రెడ్డి అంటే ఏ పార్టీ? తెలంగాణ. తెలంగాణ. తెలంగాణ అంటే మళ్ళీ కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ. తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి మీ ఓటు వేస్తారు కదా. బాగున్నా. సరే పింఛన్ వస్తుందా మీకు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా వారం రోజుల్లో, మీ ఓటు ఎవరికి వేస్తారు? కారు గుర్తు. ఎందుకు కారు గుర్తు? ఎందుకంటే ఈ ఐదేళ్ళు జర మంచిగా మాయదండలకు జర పింఛన్ గిట్ట వస్తుంది, నీళ్ళు వచ్చిన తానికి ప్రతి ఒక్కటి నడుస్తుంది కదా, ఇంకా ఎవరికైనా వేసేది కదా మంచి చేసిన. అందుకోసమని మీరు కారు కొట్టుకోటేస్తారు. ఓకే, ఓటు వేస్తారు కదా? ఓటు వేస్తాం. ఎవరికి వేస్తారు ఓటు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? మంచి పై ఇంక మా రైతులు అందరికీ బాగానే చేసారు కదా. వాటర్ వచ్చినాయి మీకు? మీకు ఏమేమి పనులు చేసిండు? మాకా వాటర్ వచ్చినాయి, ఇంకా ఏంటి 24 కరెంట్ వచ్చింది, ఇంటింటి నల్ల వచ్చింది, ఇంకా ఇంతకంటే ఏం కావాలి రైతులకు? ఇంకా కరెంటు కూడా అంటే స్తంభాలు, కొత్త స్తంభాలు వేస్తారు, ఇంకా మీటర్లు కూడా వస్తున్నాయి. మా తాండ గ్రామ పంచాయతీ చేసారు, తాండది మా ఎస్టీ గ్రామ పంచాయతీ చేసారు, చాలా బాగానే ఉంది. బుద్ధారం తాండా? బుద్ధారం పాటిగడ తాండ. సరే ఇప్పుడు మీ నియోజకవర్గానికి, వనపర్తి నియోజకవర్గానికి చిన్నారెడ్డి వస్తే బాగుంటుందా నిరంజన్ రెడ్డి వస్తే బాగుంటుంది? నిరంజన్ రెడ్డి బాగుంటుంది. నిరంజన్ రెడ్డి వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న. మీరు మీ ఓటు ఎవరికి? నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి అంటే ఏ పార్టీ? తెలంగాణ టీఆర్ఎస్. టీఆర్ఎస్. సరే ఎందుకు నిరంజన్ రెడ్డికి వేయాలనుకుంటున్నారు? నిరంజన్ రెడ్డి ఎందుకు వేయాలనుకుంటే మాకు రైతుల గురించి చాలా కష్టపడుతుండు, ప్రతి ఒక్క సమస్య ఆయన అర్థం చేసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్క పని చేయించుకుంటాడు. మీరు అడగాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన కూడా అవసరం లేదు. మీరు రైతేనా? రైతు. రైతే. ఏం పని చేస్తుంటారు రైతు? పొలం పని చేస్తాం. పొలం పని. పొలం ఉందా మీకు? ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. రైతు బంధు పథకం వచ్చిందా? వచ్చింది. అందుకే మీకు కేసీఆర్ కావాలి. రైతులు బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా వారం రోజుల్లో, మీ ఓటు ఎవరు చేస్తారు? మేము టీఆర్ఎస్ పార్టీ చేస్తాం సార్. ఎందుకు టీఆర్ఎస్? ఎందుకంటే గత ప్రభుత్వంలో చిన్నారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు 350 రూపాయలు వాపసు పంపించండి. ఎన్ని కోట్లు? 354 కోట్లు. ఎందుకు? ఎందుకంటే చాదాగతనం వల్ల పంపించండు. ఉన్న ఇప్పుడు గెలవకున్న నిరంజన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ఎమ్మెల్యే గెలవకుండా చాలా గౌరవప్రదంగా ఈ యొక్క ప్రజలకు ఒక నీళ్ళు కానీ కరెంటు కానీ ఎనీటైమ్గా హెల్ప్ చేసిండు. ఎల్లవేళలా ధన్యవాదాలు మనకు ఉంటాయి. ఎనీటైమ్ ఆయన కృషిపడి పనిచేస్తున్నాడు. 100% ఏదైనా గెలిపోయినాక 100% ఈ ఊర్లో మాత్రం అందరికి సపోర్ట్ చేసి ఓటేస్తాం. ఒకరే అన్నా బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? చిన్నారెడ్డి సార్కి వస్తుంది. ఎందుకు చిన్నారెడ్డి గారికి? అంటే మాకు కొన్ని జరగలేదు ఇక్కడ పనులు. ఏమేమి పనులు జరగలేదు అంటే ఇక్కడ మాకు ఒక వన్ సైడ్ జరిగింది, వన్ సైడ్ ఒక రాజకీయ పరంగా రాజకీయ కుట్ర ఒకటి. అంటే ఎలాంటి కుట్ర జరిగింది మీకు? ఎలాంటి కుట్ర అంటే ఈ ఇల్లు కాంగ్రెస్, ఈ ఇల్లు టీఆర్ఎస్ అని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరో తెచ్చిన కాలువలకు దానికి పిల్ల కాలువలు కొట్టేసారు. తెచ్చేసి వాళ్ళ కాడికే ఓన్లీ చెరువెంకలో వస్తే మాత్రం వాటర్ వచ్చినాయి. అయితే 100 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చిన కాంగ్రెస్ హయాంలో టీడీ హయాంలో ఉన్న కాలువలకు వన్ సైడ్ అయింది. 1 కిలోమీటర్ వేసి తీస్తే మాకు 3 సంవత్సరాలు పంట పండేది. 1 కిలోమీటర్ తీయడానికి ఇయ్యాలడికి కూడా మాకు కాలువ రాలేదు. కాలువ రాలేదు ఇంతవరకు. ఏమి చేయాలంటే మాకు పాస్బుక్లు రాలేదు. పాస్బుక్లు వచ్చినా కానీ చెక్కుల్లో అమౌంట్ రాలేదు. ఎందుకు? ఒక్కసారి మీ పొలానికి నీళ్ళు రాలేదా? రాలేదు. ఇంకోటి డబ్బులు ఉడక రాలేదు. రాజకీయ కుట్ర అంటే ఒకసారి రాజకీయం మంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ వనపర్తి నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఇప్పుడు ఆ పనులు చేయించలేడా లేకపోతే పని మీరు అడగలేదా అతన్ని? అడిగినాము. అడిగిన దాన్ని కూడా మాకు కరెక్ట్ అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఒక ఎమ్మెల్యే ఆ పని చేయించలేడా ఒక నియోజకవర్గంలో? అంటే ఒక ఎమ్మెల్యే ఆ పని చేయించలేడా? ఎమ్మెల్యే అంటే అధికారంలో లేడు కదా. అధికారంలో అంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ ఉన్నది అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వము. దానికి ఏమిందంటే ఇక్కడ ప్రణాళిక ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి సార్ గారు ఉన్నా కానీ దానికి మాట పట్టింపు లేదు. పోయిన దానికి ఫలితం లేకుండా పోయింది. మాకు ఫలితం ఏదో లేదు. ఇప్పటికూడికే చెప్తున్నా కదా, ఇప్పటికైనా మాకు ఏది ఎలాంటి లోటుబాటు ఉండదు. ఏ రూడ్కి ఆల్రెడీ ఓటు బ్యాంకింగ్ ద్వారా మేము 11 ద్వారా ఓటు బ్యాంకింగ్ ద్వారా రిజల్ట్ పొందడం చూపిస్తాము.
ఏదో విధంగా ఇంకోటి మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరికి వస్తాను నిరంజన్ రెడ్డికి ఇస్తాం. నిరంజన్ రెడ్డికి ఎందుకు? నిరంజన్ రెడ్డికి అంటే మనకు మాకు పొలం లేదు, కాకపోయినా సరే కానీ ఉన్నవాళ్ళు బాగా లాభపడ్డారు కదా. వాళ్ళు 4,000 ఎకరాకి 4,000 ఇచ్చిండు వాళ్ళకు. ఉన్నవాళ్ళు అంటే వలసలు తగ్గినాయి ఊర్లో. ఎస్సీ వాళ్ళు కానీ బోయే వాళ్ళు కానీ వాళ్ళందరూ వేరే ఊర్లకు వలసలతోనే అంతే ఇక్కడనే స్టెబిలిటీగా మొత్తం స్థిరపడిపోయారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకన్నా డెవలప్ అయింది, మనకు అభివృద్ధి జరగకపోయినా జరిగిన వాళ్ళకి జరిగింది కాబట్టి మనం వాళ్ళ కోసం అన్నా ఇంకా వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కావడం కోసం అన్నా మనం అభివృద్ధి వాళ్ళకి వేసి ఎవడు మంచి పని చేస్తే వాళ్ళకి వేయాలి. దానికోసం నిరంజన్ రెడ్డికి అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఫామ్ చేస్తే బాగుంటుంది, మహాకూటమి ఫామ్ చేస్తే బాగుంటుందా? మహాకూటమి అంటే మహాకూటమి వల్ల పెద్ద లాభం ఏం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అందరిది పెత్తనమే, కేసీఆర్ ఉండే కాదు ఒకటి నియంత. ఇప్పుడు వాడు నియంత అయినా సరే కానీ వాడు వాళ్ళతోనే పనులు జరుగుతాయి, ఒకరిని చేతి మీదనే వర్క్ అంతా నడుస్తుంది కాబట్టి వీడు బెటర్, ఒకటి బెటర్ అంతమందికన్నా. అంకుల్ బాగున్నారా? బాగున్నాను. సరే ఇప్పుడు వారం రోజుల్లో ఓట్లు వస్తున్నాయి కదా. అవును. మీరు ఓటు వరకేస్తారు? ఓటు టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి? టీఆర్ఎస్ అన్ని పనులు మంచిగా చేసిండు కాబట్టి. అంటే ఏమేం పనులు చేసిండు? ఏమేం పనులు అంటే కళ్యాణ లక్ష్యం చేసిండు, కాలువలు తెచ్చిండు, ఇంటింటికి బాత్రూమ్ కట్టించిండు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తున్నాడు. మీ ఊర్లో ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్? రాలేదు, వచ్చిన వాళ్ళకి వస్తాయి. మనకు రాలేదని మనం బాధపడకూడదు, వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ వస్తాయి అని మనం ఇది చేసుకోకూడదు. అవి ఇచ్చిండు. ఈ కన్నులకు వాళ్ళకు ఏదో బిట్టు అవి బాగానే ఇస్తున్నాడు, అన్నీ మంచిగా చేస్తున్నాడు. రాంగ సీజన్లో కూడా మంచిగా చేస్తాడు అని మేము అనుకుంటున్నాం. అందుకే మీకు టీఆర్ఎస్? టీఆర్ఎస్ బాగుంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిరంజన్ రెడ్డి వస్తే బాగుంటుందా లేకపోతే చిన్నారెడ్డి వస్తే బాగుంటుంది? నిరంజన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. నిరంజన్ రెడ్డి బాగానే ఉండను. సరే తిన్నావా? తిన్నా. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తా. కేసీఆర్కి ఎందుకు? నీళ్ళు తెచ్చిండు మా పొలం, బీడు వాడిండు, గుట్టల సాధనం ఉండే, వరి వండించుకున్నా, వడ్లు వండినాయి, కమ్మగా తల్లం పిల్లలైన బియ్యం గింజలు తింటున్నాం. మా బతుకులు సాగకుండా, దేశాలు పోకుండా, మనం పోయకుండా ఏవో వచ్చిన నీళ్ళతోటి 4 మళ్ళు వండించుకుంటున్నాం, తింటున్నాం. మా పిల్ల ఇంత అనాది పిల్ల ఉంది, ఇంత పింఛను వస్తుంది, చాలు ఆయనకే ఇస్తాం. అందుకే బుద్ధారమే. ఇప్పుడు వారం రోజుల్లో ఓట్లు వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఓటు నిరంజన్ రెడ్డి సార్కి వేయాలనుకుంటున్నాను. ఎందుకు నిరంజన్ రెడ్డి సార్కి? నిరంజన్ రెడ్డి సార్ కంటే మాకు యాక్చువల్లీ 3 ఎకరాల పొలం ఉంది. నేను డిగ్రీ చేస్తున్నా, ఊకనే ఉన్నా, హోటల్ నడుపుతున్నా. 2-3 సంవత్సరాల కిందట వర్షాకాలంలో నీళ్ళు లేక నేను మొత్తం నాటిన, వర్షం మొత్తం సోనమైసర్ నాటిన మొత్తం ఎండిపోయింది, నీళ్ళు లేవు ఏం లేవు. నిరంజన్ రెడ్డి సార్ వచ్చినాక మంచి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు యాసంగిన వర్షాకాలంలో మంచిగా పంటలు పండించుకోగలుగుతున్నాం. వ్యవసాయమే చేస్తున్నా. సార్ వస్తే మళ్ళీ ఏదన్నా మాకు జాబ్ వస్తుంది అనే నమ్మకం మాకు ఒకటి ఉంది. నిరంజన్ రెడ్డి సార్ వస్తే అదే హోప్. ఈ చిన్నారెడ్డి సార్ ఏమో, చిన్నారెడ్డి సార్ ఎమ్మెల్యే అయినప్పుడు ఊరికి వచ్చి చేసింది ఏం లేదు. ఇప్పుడు మాత్రం ఓట్లు కావాలి, ఎలక్షన్ ముందర తిరిగేది ఒకటే. కానీ సార్ ఎప్పుడు ఎమ్మెల్యేగా అయినప్పుడు మా ఊరిని పట్టించుకునేటోడు కాదు, చేస్తాడు కాదు. అదే నిరంజన్ రెడ్డి సార్ ఎవరైనా చనిపోయినా కానీ మంచి చెడుగా కానీ సార్ వస్తుండడు, పరామర్శిస్తుంది. అభిమానం మాకు చాలా ఉంది. అందుబాటులో ఎప్పుడు ఉంటాడు కాబట్టి నిరంజన్ రెడ్డి సార్ను వేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. బాగున్నారా? బాగానే ఉన్నాం. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు మీరు? టీఆర్ఎస్కు. ఎందుకు టీఆర్ఎస్కి? నీళ్ళు గీళ్ళు మంచిగా వచ్చినాయి కదా అన్న, అందుకొరకు. అందుకొరకే టీఆర్ఎస్కి? మీరేనా? టీఆర్ఎస్. మీరు? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్కి ఎందుకు అంకుల్? టీఆర్ఎస్కి అందరు టీఆర్ఎస్ అంటున్నారు. ఎందుకు? ఏమో మంచిగా చేస్తాడు కాబట్టి. ఏం పనులు చేసిండు? నీళ్ళు ఇచ్చిండు. ఓళ్ళు నీళ్ళు ఇచ్చినందుకు ఓట్లు వేస్తారా? అవును. అంటే ఓట్లు నీళ్ళు ఇచ్చినందుకు ఓట్లు? నీళ్ళు ఇచ్చినందుకు ఓట్లు. మీరు ఆటో నడుతారా? ఆటో మాది. ఇదే ఊరా మీది? ఇదే ఊరు. సరే ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు ఈసారి ఎవరికి ఇచ్చినా ఉంటాయని కేసీఆర్ కేసీనే బెస్ట్ అనుకుంటున్నాం. ఎందుకు మీరు కేసీఆర్ చేయాలంటే? కాంగ్రెస్ చేయాలనుకున్నాను, కాంగ్రెస్ చేసినా లాభం లేదు ఈసారి. కేసీఆర్ వస్తే ఇప్పుడు కొన్ని సగం సగం పనులు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ అయిపోతాయి, మళ్ళీ ఎటు కాకుండా అయిపోతాయి అట్లానే. ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా పనులు చేసిండా కేసీఆర్ మీకు? మా ఊర్లో అయితే పనులు తక్కువనే, నీళ్ళు వచ్చినాయి కాబట్టి అందరూ దాదాపుగా సంతోషంగా ఉండరు. ఒక్కసారి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ టైం ఎవరికి వేసినా ఒకటి ఎట్లయినా ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ అయితే రాదనుకుంటున్నాం చాలామంది. మా ఏరియాలో వేటి సంగతి అయితే మాకు తెలియదు.
మీ బుధవారం కాడికి అయితే కాంగ్రెస్ రాదని మీరు అనుకుంటున్నారు? అంకుల్ బాగా ఏం పని చేస్తుంటారు మీరు? బర్రెలు వ్యవసాయం అంటే బర్రెలు పాలంతారా? ఓకే, ఇప్పుడు ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు? అంటే 5-6 ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చిందే బర్రెలు? ఇచ్చింది. ఎన్ని గర్లు ఎన్ని ఇచ్చింది? ఒకటే. ఒకటే బర్రె ఇచ్చిందే. సరే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు ఓటు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? మేము కారు గుర్తుకే. ఎందుకు కారు గుర్తుకే? ఎందుకు కారు గుర్తుకే? కారు గుర్తుకు అంటే పనులు చేసిన వాళ్ళకే వేస్తాం. మీకు ఏం పనులు చేసిండు గవర్నమెంట్? మాకు ఎకర 4,000 ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు, మంచినీ చేస్తున్నాడు. అందుకోసం గవర్నమెంట్. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీకు ఉన్నపరికి ఎమ్మెల్యేగా చిన్నారెడ్డి వస్తే బాగుంటుంది. నిరంజన్ రెడ్డి వస్తే చిన్నారెడ్డి ఎన్నికల నుండి ఏం పని చేయలేము. ఇప్పుడు వచ్చి ఎలా చేయాలి, అప్పుడు వచ్చి మేము ఓటేస్తారా అని చెప్పనీకి వస్తారు. అంటే ఇప్పుడు మీకు 5 ఏళ్ళు పరిపాలించండి కదా నిరంజన్ రెడ్డి వనపర్తిని, ఇప్పుడు ఒక్కసారి కూడా మీకు ఏం పనులు చేయలేదా? ఆయన చేయలేదు, చిన్నారెడ్డి చేయలేదు, మొత్తం నిరంజన్ రెడ్డి చేసాడు. ఇప్పుడు కాడికి మంచి చేసాం, కాళ్ళ పోటీ తిరిగాన్ని నీళ్లు లేకపోతే మేము ఎక్కడ దేశాలు పట్టణాలు పట్టుకొని పోదాం సార్. నీళ్ళు ఉండనే ఉండకపోదు. నిరంజన్ రెడ్డి గారే కాళ్ళ పోటీ రాత్రి భవన్లు తిరిగినందుకు నీళ్ళు వచ్చినాయి, లేకపోతే రాగానే పో. అందుకోసమని మీరు నిరంజన్ రెడ్డికి ఓటేస్తారు? అంతే. ఓకే, ఓటాకు ఉందా మీకు? ఉందా అండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునవును, మీ ఓటు ఎవరికి వేస్తారు? అంటే అది ఎవరికి వెళ్ళాం వాళ్ళకి అక్కడ పోలింగ్ బూత్లు వేస్తామండి. అంటే బైరే చెప్పారా? అంటే అభివృద్ధికి ఓటేస్తామండి మేము. మీ ఊరికి ఎవరు అభివృద్ధి చేసారు అనుకుంటున్నారు? మా ఊరికి ఎవరు అభివృద్ధి చేసినా అంటే ప్రస్తుతానికైతే ఒక ఆడికి కేసీఆర్ గారే అభివృద్ధి బాగా చేసింది. 70 ఏళ్ళ పాలనలో మాకు కాంగ్రెస్ చేసింది ఏం లేదు. కొంచెం ఇప్పుడు కొంచెం అభివృద్ధి కనిపిస్తుంది అండి టీఆర్ఎస్ వలన. టీఆర్ఎస్ కొంచెం అభివృద్ధిలో ముందంజలో ఉంది. రాను రాను మహాకూటమి కూడా అభివృద్ధి చేస్తుంది అంటుంది, చూడాలి మరి వాళ్ళ. మీ ఓటు అయితే మహాకూటమికి వేస్తారా కేసీఆర్కి వేస్తారా? అది ఇంకా ఓట్ బ్యాలెట్లో చూపిస్తామండి. యువతకు ఎక్కడ ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేస్తామండి. యువతకు కేసీఆర్ ప్రభుత్వం మేలు చేసిందా? యువతకు అయితే యువతను మర్చిపోయిందండి కేసీఆర్ ప్రభుత్వం అయితే. మా కూటమి కూడా అంటే ఇంతకుముందుకు కాంగ్రెస్ టీడీపీలోనే పెద్దగా అవి కూడా పెద్ద ఉద్ధరించింది ఏం లేదు. ఇంకా యువతను అయితే కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోయింది, మిగతా అన్ని దానిలకు బాగానే చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి మీ ఓటు ఫైనల్గా ఫైనల్ మహాకూటమి జడ్జిమెంట్ అది బహిర్గతంగా చెప్పవద్దు కదండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా అది చెప్పలేమండి, మీరే అర్థం చేసుకోవాలి మేము చెప్పిన మాటల్లోనే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ అర్థమైంటది అన్నా మీరు ఓటు వేస్తారా? ఎవరికి వేస్తారు? ఎవరికి అని చెప్పలేము. ప్రస్తుతం ఇంతవరకు అయితే యువతకు వచ్చేసి ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు. ఉన్నదంతా యూత్ మీదనే ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది. దాన్ని ప్రజెంట్ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేదు, నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చేస్తారని చెప్పలేము. అందరు ముందు అయితే చేస్తాం అని చెప్తున్నారు, వచ్చిన తర్వాత ఏం చేయలేదు. సరే, ఇప్పుడు మీకు మీరు ఏం పని చేస్తారు? మేము స్టడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్. ఎక్కడ ఉంటారు మీరు? మా లోకల్ ఇక్కడే. ఇక్కడే మీరు ఏం పనులు చేస్తుంటారు? మాకు పనులు అంటే నిరుద్యోగం ఏమైనా చిన్న చిన్న ప్రిపరేషన్ ఏమైనా చిన్న చిన్న ఏమైనా చేయని పనులు ఉంటే అవి వేసుకుంటున్నాం. చేయని పనికి వెళ్తారు. ఇప్పుడు మీ పొలం ఉందా? ఉంది కానీ ఇంకా లాస్ అయినట్టు. లాస్ అయ్యింది అంటే నీళ్ళు రాలేదా మీకు? నీళ్ళు వచ్చినా అని మా దానికి చాలా దూరంలో ఒక 4-5 కిలోమీటర్స్ అంతవరకు ఇంకా పైప్ లైన్ వేసుకోవాలంటే ఇబ్బంది. మాది బోర్ లేని భూమి, బీడుగా ఉండాలి. పండినా మరి ఎండిపోయినాయా? బీడ ఈయర్ కాలు వచ్చింది, ఇంతకుముందు అంతా ఫ్రీ బీడ్ బీమా. అది అంటే ఇప్పుడు ఈయర్ అన్న మీకు పంటలు పండినాయి? ఈయర్ అయినా ఇంకా పంటలు అంటూ ఏమి వేసుకోలేదు. ఇంకా పైప్ లైన్ తీసుకోవాలంటే మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్ టూ మచ్ బడ్జెట్ అవుతుంది, ఏమీ వేయలేదు అనమాట. సో అందుకోసం మీరు ఏమీ వేయలేదు. సరే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, మహాకూటమి వస్తే బాగుంటుంది. ఎవరు వచ్చినా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు ఏమైనా వృత్తి కల్పించాలి. ఎవరు వస్తారంటే మీరు వచ్చేసేది ఏం లేదు, వాళ్ళు వచ్చేసేది ఏం లేదు. ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి గవర్నమెంట్ రైతులకు వేస్తుంది, పర్లేదు వృద్ధులకు వేస్తుంది, యువతను మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత ప్రిఫర్ చేయాలి. ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు, వచ్చిన నెల రోజుల్లోనే 100,000 ఉద్యోగాలు వేస్తామని వాళ్ళు అన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా వేస్తామన్నారు, ఏమీ ఇలాంటి మేనిఫెస్టోలు అయితే మీరు నమ్మరు? నమ్మ. వచ్చి ప్రభుత్వం అధికార పార్టీకి వచ్చిన తర్వాత ఏమన్నా చేస్తే అప్పుడు నమ్ముతాం, కానీ నామకేవాద మాటలు మాత్రం నమ్మాలి. సో ఇప్పటి వరకు మీరు నమ్మరు, ఇప్పుడైతే ఓటు ఒకరికే వేయాల్సింది. ఒకరికే ఆ ఓటు మీరు ఎవరికి వేస్తారు? ఆ ఓటు అంటే అది ఓపెన్గా చెప్పుకోలేము అనమాట, బహిర్గతం చేసుకోలేము అనమాట. నా ఒపీనియన్ కూడా అంతే, బహిర్గతం చేసుకోలేము. బాగున్నా మీకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? 88 ఏళ్ళు. ఎందుకు ఆమెకి ఎందుకు వస్తుంది? నీకెందుకు రావట్లేదు? మొత్తం 3,000 ఖర్చు పెట్టినా
ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, మీరు టిఆర్ఎస్ కి ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ కి ఇస్తారా? ఏ బుద్ధి వస్తే దానికి ఇస్తారు. మీరు అనుకుంటారు కదా ఈ ఐదేళ్ల పరిపాలన చూసి ఏం పెట్టింది, ఇయ్యని పెట్టింది, ఆయన పెట్టి ఆయన పెట్టింది చెప్తారు. ఆయన బుద్ధి వచ్చిందంటే అడాడు మమ్మల్ని బతికిచ్చాడు, వీళ్ళు ఓటు బతికారు. మరి మీ ఓటు ఎవరికి ఇస్తారు? ఏమో ఎవరికి వస్తారు చెప్తాను, తొంత చెప్తే ఎవరు బుద్ధిపడితే ఆడికి అవి వచ్చినప్పుడు. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా రెండు రోజులు, మీ ఓటు ఎవరికి ఇస్తారు? మాకు టిఆర్ఎస్ ఇండ్లు ఇస్తాం, ఇండ్లు మోసం చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తాం. కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మాకు ఇల్లు, ఇప్పుడు ఇల్లు కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఇస్తుంది అనుకుంటున్నాం. ఎలా అనుకుంటున్నారు మేడం? ఇది వరకు సిలిండర్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు రేషన్ కార్డు 30 కిలోలు ఇస్తున్నారు, ఇచ్చలేరు. భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఇస్తామని ఇచ్చలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ఇల్లు ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తాం. కాంగ్రెస్ ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇస్తామని ఇస్తున్నాం. ఇస్తున్నాం. బాగున్నారా? బాగున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా వారం రోజుల్లో. అవును. ఎవరు ఓటు వేయాలనుకుంటున్నారు? చిన్నారెడ్డి. చిన్నారెడ్డి ఎందుకు? చిన్నారెడ్డి గారికి ఆయన మంచి వ్యక్తి, సాఫ్ట్గా ఉంటుంది, కూటమి వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయనకి నేను నేర్చుకున్నాను. ప్రతిసారి ఆయనకి కాంగ్రెస్కి వేస్తున్నాం, ఈసారి ఒక అతనికి వేయాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మీరు కాంగ్రెస్కి వేస్తున్నారు? కాంగ్రెస్ కూడా. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మంచిగా నచ్చలేవా? నచ్చినాయి, కానీ అభిమానం అభిమానంతో అంతే. అంకుల్ మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేను ఎంతవరకు తెలియజేసి ఉన్నా, ఇప్పుడైతే మిత్రపక్షంగా కాంగ్రెస్ చేస్తా. కాంగ్రెస్ ఇప్పుడు ఎంతవరకు తెలంగాణ తెలియజేశాను, కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్. సరే, ఇప్పుడు మీరు వికలాంగులు కదా, మీకు పింఛన్ వస్తుంది? ఎంత వస్తుంది అంకుల్? 1500. సరే, ఓకే. తాతా బాగున్నావా? బాగుంది. సరే, ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వస్తావు? అయ్యా నేను మొదటి కాంగ్రెస్కి అవ్వదంకుతూ పోయాను. ఓకే. సుతంత్రం వచ్చిన కాలం నుండి మొత్తం ఈడీ గారు ఏం లేని ఏమో, ఆమె మొత్తం సోనియా కాలం నుండి రాజీ గాంధీకి వీళ్ళకి ఎప్పుడు అదే పార్టీ, ఇవాళ ఎవరి గురుకు అదే పార్టీ, ఎవరు చెప్పినా ఇనేది లేదు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్కి ఓటేస్తా అంటావు? కాంగ్రెస్కు వస్తానికి నా ఓటు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? అందరు మీ ఇంట్లో వాళ్ళందరూ కాంగ్రెస్? ఇంట్లో ఉండేది 2, 2, 4, నాతో 5. 5 ఓట్లు అన్ని కాంగ్రెస్? 5 కాంగ్రెస్. Thank you.
దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.